నమస్కారం మనం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కి సంబంధించిన యోగాసనాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసనం వజ్రాసనం వజ్రాసనం అంటే అందరికి ఐడియా ఉంటుంది మోకాళ్ళ మీద కూర్చోవడం మా దగ్గరకు వచ్చేటువంటి యోగా స్టూడెంట్స్కి మేము చెప్తాం నమాజ్ ఆసనం అంటే నమాజ్ చేసుకోవడానికి ఎలా కూర్చుంటారు ముస్లిం సోదరులు ఆ విధంగా కూర్చుంటే దాన్ని వజ్రాసనము అని చెప్తాం వజ్రాసనం అంటే డైమండ్ పోస్చర్ అంటారు అంటే వజ్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా మన బాడీ తయారవుతుందంటారు ఈ వజ్రాసనం చేయడం వల్ల సో వజ్రాసనం చాలా సింపుల్ ఆసనం దీన్ని ప్రాక్టీస్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అది ఎలాగో చూద్దాం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు క్షితి పోస్చర్ స్టార్టింగ్ పోస్చర్లో కూర్చుంటాము దండాసనంలో తర్వాత మీరు రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి మెల్లగా మీ పాదము పూర్తిగా ఇలా పెట్టకూడదు ఇప్పుడు కూడా పాదం అనేది బ్యాక్ వెళ్ళాలి ఇలా బ్యాక్ ఉంటుంది తర్వాత ఈ లెఫ్ట్ లెగ్ కూడా పూర్తిగా ఫోల్డ్ చేయాలి ఈ నీస్ మధ్య గ్యాప్ రాకూడదు రెండు నీస్ దగ్గరకే ఉండాలి మీరు కంఫర్టబుల్గా కూర్చోవాలి హ్యాండ్ పోస్చర్ మళ్ళీ మీకు చిన్ ముద్ర ఆర్ భైరవ ముద్ర అంటారు సో భైరవ ముద్ర దీనికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ పోస్చర్లో కూర్చోవాలి మీ హిప్స్ దగ్గర నుంచి అంటే లోయర్ బ్యాక్ డార్సల్ సర్వైకల్ హెడ్ నెక్ పూర్తిగా ఒకే లైన్లో పోస్చర్ మెయింటైన్ చేయాలి క్లోజింగ్ రైస్ స్లో అండి బ్రీతింగ్ మీరు గాలి తీసుకున్నప్పుడు మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి బ్రీతింగ్ వెళ్తున్నట్టు ఊహించుకోండి వదిలేసేటప్పుడు అక్కడి నుంచి మీ ప్రాబ్లం బ్రీతింగ్తో పాటు బయటకు వెళ్తున్నట్టు ఊహించుకోవాలి బ్రీదింగ్ మినిమం 1 మినిట్ ఉండాలి మ్యాక్సిమం 3 మినిట్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఇది చేసేటప్పుడు మీ బాడీలో ఎటువంటి మూమెంట్ ఉండకూడదు స్లోగా చేతులు లాక్ తీసేయాలి ముందు ఒక కాలు బయటకి తీయండి తర్వాత రెండు కాలు Let's try it. Kriti posture. Dandasana. Relax. దీనిలో కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందు వచ్చేటువంటి ప్రాబ్లం దీంట్లో నీస్ మడిచి కూర్చోలేకపోవడం ఇలా పొజిషన్ మీద వచ్చిన తర్వాత చాలామందికి ఇంత కూర్చోరు ముందు ఈ పాదాలు స్ట్రైట్ ఇలా చేయడమే ప్రాబ్లం వస్తుంది సో వాళ్ళు కొంతమంది చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా సివియర్ పెయిన్ వస్తుంది ఆ పెయిన్ రాకుండా ఉండాలి అంటే ఏదైనా టవల్ మన ఇంట్లో ఉండేటువంటి టవల్ లాంటిది ఏదైనా తీసి ఈ యాంకిల్స్ దగ్గర పెట్టాలి సో అప్పుడు ఈజీగా కూర్చోగలుగుతారు ఇంకా కొంతమందికి ఎక్కువ గ్యాప్ వచ్చిందనుకోండి ఈ గ్యాప్ సరిపోకపోతే ఇంకా హైట్ పెంచవచ్చు
కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయాలి ఇలాగే ఒక టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేయగలిగితే గ్రాడ్యువల్గా ఇక్కడ టైట్ అయిపోయినటువంటి మజిల్స్ మళ్ళీ ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయితే అప్పుడు కూర్చోగలుగుతారు. సో ఈ పోస్చర్కి వెళ్ళాలి. ఇది ఒక హర్డల్ ఉంటుంది. రెండోది కొంతమంది ఈ పోస్చర్లో ఉండగలుగుతారు కానీ ఈ గ్యాప్ తగ్గించలేదు, అంటే ఈ హిప్స్ తీసి దీని మీద పెట్టలేదు. ఎందుకంటే ఆ థైస్ ఎక్కువ కావడం కావచ్చు, మజిల్స్ అనేటివి టైట్ కావడం వల్ల కావచ్చు. అటువంటి వాళ్ళు ఇటువంటిది కుషన్ లాంటిది ఏదైనా తీసుకొని ఇక్కడ పెట్టుకొని టైట్ సిట్ ఇనిషియల్గా ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు ఆ మజిల్స్ ఏదైతే మనకైతే టైట్ అయి ఉన్నాయో ఆ మజిల్స్ మెల్లగా రిలాక్స్ అవుతాయి. ఈ పోస్చర్ ఇది రెండో ప్రాబ్లం అందరికి వచ్చేది. సో దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత రెండు మోకాళ్ళు దగ్గరకు వచ్చేటట్టు కూర్చోవచ్చు. ఈ పోస్చర్లో కూర్చోవాలి. స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయాలి. మీరే మెల్లగా దీన్ని తీసేయగలుగుతారు. తీసేసి ఎటువంటి క్వశ్చన్ లేకుండా కూర్చునే పొజిషన్ మీకు వస్తుంది. ఇంకొకటి, ఈ పాదాలు చాలామంది పాదాలు ఇలా పెట్టగలుగుతారు. ఈ పొజిషన్లో కూర్చుంటారు. సో ఈ గ్యాప్ అనేది ఉంటుంది, కూర్చోలేదు పూర్తిగా. ఇటువంటి ముందు యాక్చువల్గా చెప్పాలంటే ఈ వజ్రాసనంలో అతి కష్టమైన పార్ట్ దీన్ని పూర్తిగా ఇలా చేయడం, పాదాలు పూర్తిగా టచ్ చేయడం అనేది జరగాలి. సో అది రాని వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు ఇలా కూర్చోవచ్చు, పర్లేదు. కూర్చొని మెల్లగా దీన్ని జరుపుకోవడానికి ట్రై చేయాలి. మెల్లమెల్లగా ఈ పోస్చర్ జరుపుకుంటూ నార్మల్ పొజిషన్కి రావచ్చు. ఓకే, ఫైనల్ పోస్చర్కి వచ్చిన తర్వాత మన ఈ పోస్చర్లో ఉండాలి. ఇది ఫైనల్ పోస్చర్. ఎప్పుడు కూడా బ్యాక్ స్ట్రైట్, కాళ్ళు ఇలా ఉండాలి, బొటన వేళ్ళు ఒకదానికొకటి టచ్ కావాలి. ఈ పోస్చర్లో ఉండాలి. ఇలా కూర్చోవడం తప్పు. ఈ పోస్చర్లోనే ఉండాలి. డైమండ్ పోస్చర్ అంటారు. ఏ యోగాసనం అయినా సరే ప్రాక్టీస్ మీదే వస్తుంది, ఒకే రోజు రాదు. సింపుల్గా చూడడానికి సింపుల్గా ఉండేటువంటి ఈ వజ్రాసనంలోనే ఇన్ని హర్డిల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ఎవరికి ఎంతవరకు వస్తుందో అంతవరకు ప్రాక్టీస్ చేయాలి. పర్ఫెక్షన్ చూడొద్దు. డే వన్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు. డే వన్ నుంచి చూసిన వెంటనే చేసిన వెంటనే మనకు 100% వచ్చేయాలి అని పెట్టుకుంటే మీరే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే బాడీ అలాగని దాన్ని ఎక్కువ ఫోర్స్ చేయదు. ఎంతవరకు మీకు వస్తుందో అంతవరకు మెల్లగా స్టెప్ బై స్టెప్ చేయడానికి ట్రై చేయండి. ఎంతవరకు కన్వీనియంట్ కంఫర్టబుల్ ఉంటుందో అంతవరకు చూసి ఫైనల్గా ఒక టైం తీసుకోండి. కొన్ని కొన్ని యోగాసనాలు 2-3 రోజులు వస్తాయి, ఇంకొన్ని ఒక నెల పట్టవచ్చు ఫైనల్ పోస్చర్ రావడానికి. బట్ మనం ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బాడీని మించింది ఏదీ లేదు. మనం చేయాలనుకుంటే, మనసు చేయాలని డిసైడ్ చేసుకుంటే యోగాసనం చాలా ఫాస్ట్గా వస్తుంది. ఏదైనా యోగాసనం మీకు రాకపోతే ఇది నాకు ఎందుకు రాదు చూద్దాం అని చెప్పి ఆ కసితో చేయాలి. అప్పుడే యోగాసనం అనేది వస్తుంది. అది వస్తే చేద్దాం, లేకపోతే లేదనుకుంటే జీవితంలో ఎప్పటికీ ఆ యోగాసనం అనేది రాదు మీకు. కాబట్టి ఈ వజ్రాసన ప్రాక్టీస్ చేస్తే, డైమండ్ పోజ్ అని ముందుగా మనం చెప్పుకున్నాము, ఈ వజ్రాసన చేయడం వల్ల మన స్పైన్లో ఉన్నటువంటి మజిల్స్, నర్వ్స్ అన్ని కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి. టోటల్ బాడీ వజ్రం అంత గట్టిగా తయారవుతుంది. అంటే ఎటువంటి సైకలాజికల్ కానీ, ఎమోషనల్ కానీ, ఫిజికల్ కానీ, మెంటల్ కానీ ఎటువంటి కూడా ఎటువంటి స్టిమ్యులేషన్స్ మిమ్మల్ని షేక్ చేయలేవు. మీరు పూర్తిగా స్టాగ్నెంట్గా స్థితప్రజ్ఞులు అంటారు. అంటే ఏది వచ్చినా చెల్లించరు. ఓకే చూద్దాం, బాంబు పడిందన్నా కానీ ఓకే చూద్దాం అంటారు. నీకు 1 రూపాయలు లాటరీ వచ్చిందని అవునా అంటారు. అంటే దేనికి రియాక్షన్ ఉండదు. ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్గా తీసుకోగలిగేటువంటి కెపాసిటీ బాడీకి వస్తుంది. సో ఆ స్టేజ్లోకి మెంటల్గా, ఎమోషనల్గా, సైకలాజికల్, స్పిరిచువల్గా ఇవ్వగలిగేటువంటి ఎమోషనల్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ఆల్ మన బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి ఇవ్వదా మనం చేయడం వల్ల దీనివల్ల కూడా కర్వేచర్స్ మెయింటైన్ అవుతాయి. నెక్ దగ్గర ఉండేటువంటి సర్వైకల్ కర్వేచర్, నడుం దగ్గర ఉండేటువంటి లంబార్ కర్వేచర్, ఈ రెండు కర్వేచర్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. మన స్పైన్ మొత్తం పూర్తిగా స్టెబిలైజ్ అయిపోతుంది.
సో ఆ స్టెబిలైజేషన్ టైంలో డిస్కుల్ అనేటివి వాటర్ ఉంటుంది కాబట్టి మెల్లగా స్లైడింగ్ అయిపోయి బోన్స్ మధ్యకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ టైం చేయగలిగితే ఇంకా మంచిది. ప్రతి దాంట్లో కూడా ఎంత మనం మ్యాక్సిమం చేయగలము అంటే బాడీని డ్యామేజ్ చేసుకోకుండా ఎంతవరకు చేయగలము అంతవరకు చేయాలి. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఈ వజ్రాసనం చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్, ఇది కూడా ఒక మెడిటేషన్ పోస్చర్, దీంట్లోనే ధ్యానం అనేది చేయగలుగుతాం. పద్మాసనం తర్వాత చెప్పుకోవాల్సింది వజ్రాసనం. సో ఇలా వజ్రాసనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మీ స్పైన్ ప్రాబ్లం తగ్గడంతో పాటు ఇది చేయడం వల్ల మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఫుడ్ తిన్న తర్వాత కనీసం 2-3 అవర్స్ గ్యాప్ అంటారు, 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి యోగాసనాలు చేయాలి. కానీ ఒక ఎక్సెప్షన్ వజ్రాసనకి, ఫుడ్ తిన్న వెంటనే వజ్రాసనలో కూర్చోవాలి. కూర్చోగలిగితే మీ బాడీలో ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, పైల్స్, హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. బాగుంది కదండి. ఈ వజ్రాసనం చేయడం వల్ల మనం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తగ్గుతుంది, అలాగే మెడిటేషన్ ధ్యానం చేసుకోగలుగుతాము, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా చూసారు మనం కూర్చున్నప్పుడు ఈ థైస్ అండ్ కాఫ్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయంటే అవి షేప్ వస్తాయి. రెండోది, నీకి ప్రాపర్ ఫ్లెక్సిబిలిటీ అని వస్తుంది. ముందు నుంచి మీరు వజ్రాసనం కానీ ప్రాక్టీస్ చేస్తే నీ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. మోకాళ్ళ నొప్పి అనేది ఎప్పటికీ రాదు. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని చేయకూడదు ఖచ్చితంగా, ఎందుకంటే అది ఓవర్ స్ట్రెచ్ అయిపోతుంది. కాబట్టి ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఈ వజ్రాసనం ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే ఈ హిప్ మజిల్స్ అండ్ బటక్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి కాబట్టి అవి షేప్ వస్తాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి వజ్రాసనని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి ఇంకొక బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఆసనంతో కలుగుతాం. నమస్కారం.